కొండకోనల్లో కష్టపడి సాగు చేస్తున్న గిరిజనులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పంటలు ఏవైనా సరే వారికి అందే ఆదాయం అంతంత మాత్రమే. ఆరుగాలం కష్టించి పండిస్తున్న గిరిజన రైతులకు ఆశించిన ప్రయోజనాలు దక్కకపోగా వీరి కష్టాన్ని దోచుకుంటున్న దళారులు వ్యాపారులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఐటీడీఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో గిరిపుత్రులు మరింత నష్టపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో గిరిజనులు సాగు చేసే వాణిజ్య పంటల్లో పైనాపిల్ ఒకటి. ఎరువులు క్రిమి సంహారక మందులు వినియోగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో పైనాపిల్ను సాగు చేస్తున్నారు గిరిజనులు. దీంతో ఇక్కడి పైనాపిల్ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ డిమాండ్ను వ్యాపారులు దళారులు క్యాష్ చేసుకుంటుండగా ఆరుగాలం శ్రమించి పండించిన వారికి మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. పైనాపిల్ పండ్లను సేకరించే గిరిజనులు వాటిని కొండ ప్రాంతాల నుంచి అష్టకష్టాలు పడి కిలోమీటర్ల మేర నడిచి సంతలకు చేరుస్తారు. అయితే ఇంతగా కష్టపడే గిరిపుత్రులకు మాత్రం సంతల్లో సరైన ధర లభించదు. అక్కడి వ్యాపారులు నిర్ణయించిన ధరకే పండ్లను అమ్ముకోవాల్సిన దుస్థితి. దీనికి తోడు కమిషన్లకు కక్కుర్తిపడే దళారులు వ్యాపారులతో చేతులు కలిపి అమాయక ఏజెన్సీ వాసులను నిలువునా దోచుకుంటున్నారు. ఇక్కడ నుండి చాలా జిల్లాల్లో వెళ్తున్నాయి, అన్ని జిల్లాలు వెళ్తున్నాయి కాయలు. 8 రూపాయలు గిట్టుబాటు మాకు ఆటో నుండి తేవడం మోసి తేవడం ఇవన్నీ అవుతుంది. కనీసం ఒక 10-15 కిలోమీటర్ దూరం నుండి మోసుకొని తెస్తున్నాం సార్. గిట్టుబాటు రాలేదు. కాయకి 7 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు పడుతుంది. పట్టణాల్లో ఎంత అమ్ముకుంటారో తెలియదు మనకి. అక్కడ ఇక్కడ 8 రూపాయలు, 7 రూపాయలు తీసుకుంటారు. అక్కడ ఎంత అమ్ముతున్నారు మాకు తెలియదు. సంతల వద్ద గిరిజనుల నుంచి వ్యాపారులు దళారులు తక్కువ ధరలకే పైనాపిల్ పండ్లను కొనుగోలు చేస్తారు. బయట మార్కెట్లో ఒక్కో పైనాపిల్ 20 నుంచి 35 రూపాయలు పలుకుతుండగా దళారులు వ్యాపారులు మాత్రం గిరిజనులకు 10 రూపాయల్లోపే చెల్లిస్తారు. దీంతో గిరిపుత్రులు కష్టానికి తగ్గట్లుగా ఆదాయం అందుకోవడం లేదు. అధికారులు సైతం గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. పైనాపిల్ మొక్కల్ని అందజేసి చేతులు దులుపుకుంటున్న ఆఫీసర్లు పంట దిగుబడి మార్కెటింగ్ సౌకర్యంపై దృష్టి సారించడం లేదు. దీంతో వ్యాపారులే ఎక్కువగా లాభపడుతున్నారు. వారపు సంతల్లో పైనాపిల్ కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారులు లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గిరిజనులు మాత్రం దళారుల బారిన పడి మోసపోతూనే ఉన్నారు. నష్టమేనండి, మాకు చాలా నష్టము. పశువానగా ఇదానగా చాలా కష్టము. మా కడుపుని చాలదు, మా కష్టము చాలదు. అప్పులు అయిపోవడము, సాహుకారుల దగ్గర సలకారుల దగ్గర తెచ్చి వడ్డీలు షడ్డీలు కట్టినప్పుడు సరిపోతున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పైనాపిల్ ప్రాసెసింగ్ యూనిట్లు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు గిరిజనులు. అదే జరిగితే పైనాపిల్కు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతామని అంటున్నారు.